కనీసం మండలంలో ఒక ఎంపీటీసీని కానీ ఒక సర్పంచ్ కానీ ఎవరిని కలవాలా, కలిసి పెట్టుంటే మాకు కూడా సంతోషం. కానీ ఆయన పెట్టింది పొరపాటు అని మేము అనటం లేదు, కానీ ప్రతి ఒక్కరిని కలిసి పెడితే బాగుంటుంది. ఇప్పటికి కూడా సరే అందరూ కలిసి మాట్లాడి ఏ వ్యక్తినైనా కానీ కన్వీనర్ పెడితే మాకు అభ్యంతరం లేదు. కానీ కలవకుండా ఇలాగే ఉంటే ఆయన దొగదవ మాది ఒక దొవగానే ఉంటుంది. కాబట్టి అందరూ కలిసి పోవాలంటే అందరూ ఎంపీటీసీలు సర్పంచ్లు అందరూ రమ్మని ఒక సమావేశం పెట్టి అందరం ముందరతో పలవని మేము డిక్లేర్ చేస్తా ఉన్నామని, మంత్రి కావచ్చు ఆడుండే నాయకులు కావచ్చు అందరూ కూడా కలిసి అదే అక్కడికే జ్ఞానేందరెడ్డిని కూడా రమ్మనేసి అందరిని కలుపుకొని ఏ ఒక్క వ్యక్తిని కన్వీనర్గా పెడితే మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. ఇప్పుడు విజయ్ కుమార్ రెడ్డిని పెట్టింది మీరు ఒప్పుకోరా? మమ్మల్ని నడగలేదు కదా, మమ్మల్ని నడగలేదు. విజయ్ కుమార్ రెడ్డి పెట్టినారు, విజయ్ కుమార్ రెడ్డి ఉండదు మేము కాదనలేదు. విజయ్ కుమార్ రెడ్డి కూడా పెడదాము కానీ మమ్మల్ని అడగల. అంటే మేము ఊరు మండలంలో లేదా, ఎంపీడీసీ లేరా, సర్పంచ్ లేరా, దానికి సంబంధించిన నాయకులు లేరా? అంటే ఏదో ఒకరు చెప్పేస్తే జరిగిపోతుందని పెట్టేసినారా? ముందంతా ఎంపీటీసీలకో లేదు సర్పంచ్లకో పోతే వాళ్ళు రమ్మని చెప్పండి, వీళ్ళు రమ్మని చెప్పండి, వాళ్ళతో మేము మాట్లాడాలా? మేము నీ పంచాయతీలు అందరం దుడుకోరా అన్నారు కదా, దీని పని లేదా? సర్పంచ్ టికెట్కే అన్నారు కదా, ఇన్ని చేసినారు కదా. ఈ రోజు ఒక మండల కన్వీనర్ని పెట్టేటప్పుడు కనీసం ఎంపీటీసీను సర్పంచ్ ఆ లోకల్ లీడర్లను పిలవాలి కదా, అడగాలి కదా. ఎవరైనా అడిగినారా వాళ్ళు? ఎక్కడ కానీ ఇక్కడ నాయకులు కావచ్చు, మంత్రి కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఎవరిని అడగల. వాళ్ళ పాటు కూడా డిక్లేర్ చేసుకున్నారు. అట్లాంటప్పుడు మేము ఒక క్యాండిడేట్ డిక్లేర్ చేస్తే తప్పే ఉంది, ఉపదేశోదమ్మనింది ఏదో మీటింగ్ రమ్మని ఒక క్యాండిడేట్ డిక్లేర్ చేస్తారు అని ఎవరిని అడిగిపెట్టినారు? యశోదమ్మ తెలుసు విజయశాఖను పెట్టేది తెలదే. కాబట్టి మేమనేది ఏమిటంటే ఇప్పుడు కూడా ప్రతి ఒక్కరిని కూడా మనం మనల్ని అందరూ కలుసుకుందాము, అందరూ చేద్దాము, కన్వీనర్ని పెడదాము, మన వైఎస్ఆర్సీపీ తిరిగి అధికారం తేవాలా, జగన్మోహన్ ముఖ్యమంత్రి కావాలని మేము కోరుకుంటున్నాం. వాళ్ళు చేసుకుని అందరికి ఇస్తా ఉంటారు కూడా, ఇప్పుడు కూడా వాళ్ళు వర్కులు చేసినారు, వాళ్ళు వర్కులు చేసుకుంటా ఉన్నారు, వాళ్ళు డబ్బు సంపాదిస్తా ఉంటే ఈ బుధకమని చెప్పింది. అదేం దామేం చెప్పినారు, కాణిపాక రమ్మని కాణిపాక పదాం యుద్ధంలా. నా మొన్న ఎలక్షన్ కానీ నిన్న ఎలక్షన్ కానీ డబ్బు తీసుకోలేదా? డబ్బు ఇవ్వలేదా? డబ్బు ఇవ్వలేదా? ఒకవేళ సురేష్ రెడ్డి అడుగుండొచ్చు నారాయణ స్వామి నాకు డబ్బు ఇవ్వండి నేను ఎలక్షన్ కావాలని, అది ఎవరున్నారు? అది మేమెన్లా అని డబ్బు మొత్తం వాళ్ళు పెట్టినారు, డబ్బు మొత్తం వాళ్ళ ఖర్చులు పెట్టి వాళ్ళు తీసుకునేసి వాళ్ళు డెవలప్ చేయాలా, మండలాన్ని డెవలప్ చేయాలని ప్రతి వర్కర్ కానీ ప్రతి మీటింగ్ కానీ ప్రతి ఇది కానీ ఏదైనా కానీ రూపాయి ఖర్చు పెట్టేది ఎవరన్నా పెడతా ఉండని చెప్పండి. మండలంలో ఒక మీటింగ్ కానీ ఒక సామాన్య ఎమ్మెల్యేస్కాడ ఎవరు ఖర్చు పెడతా ఉండరు, ఒక రోడ్డు ఓపెనింగ్ అంటే ఎవరు ఖర్చు పెడతా ఉండరు. ఎంత విధంగా వాళ్ళు మనం కలుసుకొని పోవాలా, ఎంత చేస్తారు? కొంతమంది స్వార్థపరులు కొంతమంది చేసి నారాయణ స్వామికి జ్ఞానందరెడ్డి వాళ్ళు మహాసంత్రానికి దూరం చేస్తూ ఉండరు, కానీ దాన్ని కలిపి మన రాజకీయం చేయాలనే ఉద్దేశం మాత్రం ఎవరికి లేదు. అది వీళ్ళు ఎందుకు చేస్తున్నారు ఆ పని, వాళ్ళ స్వార్థం ఏమి, అది వాళ్ళు చెప్తే బాగుంటుంది. మళ్ళీ మేము అడుగుతా ఉన్నాం. నేను సాతంబాకం దేవరాజుల రెడ్డి, వైఎస్ఆర్ పార్టీకి, జగన్మోహన్ రెడ్డికి, మహాసముద్రం కుటుంబానికి వీరాభిమాని, పార్టీ కోసం అహిర్నిశలు కృషి చేస్తున్నాను. నిన్న కొంతమంది ప్రెస్ మీట్ ఇచ్చినారు, ఈరోజు ఒకరు ప్రెస్ మీట్ ఇచ్చినారు. ఈరోజు ఇచ్చిన నిన్న ఇచ్చిన వాళ్ళు వచ్చి ఈ రోజుకి కూడా జగన్మోహన్ రెడ్డికి ఓటేయలేదు, ఇంక కూడా వీరు 2024లో కూడా మళ్ళీ ఆ పక్క వెళ్ళిపోతారు, ఆ పార్టీ వస్తుందంటే ప్రాణం ఉన్నంత వరకు పార్టీని నమ్ముకున్న వాళ్ళని పక్కన పెట్టేసి చెప్పుడు మాటలు వినేసి కొన్ని దుష్ట శక్తులు మాటలు వినేసి నారాయణ స్వామిని అభిమానించే వాళ్ళు అందరూ నారాయణ స్వామికి ఓటేసిన వాళ్ళు మళ్ళీ ఎప్పటికి నారాయణ స్వామికి ఓట్లేసి కష్టపడి గెలిపించే వాళ్ళే ఒక ఇద్దరు ముగ్గురు దుష్ట శక్తుల గురించి నారాయణ స్వామి మహాసముద్రం ఫ్యామిలీని అపార్థం చేసుకోవడం చాలా పొరపాటు. దయచేసి నారాయణ స్వామి అన్న గారు ఈ దీన్ని గుర్తించి కొన్ని దుష్ట శక్తులు చెప్పుడు మాటలు వినకుండా ఇంక నుంచి అయినా ఇంకొక సంవత్సరంలో ఎలక్షన్లు వస్తా ఉంది, మళ్ళీ జగన్మోహన్ రెడ్డిని సీఎం అని చేసుకోవాలా, మళ్ళీ నారాయణ స్వామిని మంత్రి కావాలా, కాబట్టి ఖచ్చితంగా చెప్పుడు మాటలు వినొద్దన్నా, వినొద్దు, ఇంక మీదటి కూడా వినొద్దు. ఖచ్చితంగా కష్టపడిన వాళ్ళు గుర్తించు, ఈ రోజుకి కూడా మీకు ఓటైన వాళ్ళు, మీ మన పార్టీకి కష్టపడిన వాళ్ళు, మీ బ్యానర్ కడితే సాతం బాకుల్లో కాల్ చేసిన వాళ్ళు, రాజశేఖర రెడ్డి విగ్రహం పెట్టనీయకుండా చేసిన వాళ్ళు, రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని పగలు కొట్టించిన వాళ్ళు, పెనుబూరులో ఇదే రుద్రాయనాయుడు కృష్ణారెడ్డి కలిసి దిష్టిబొమ్మని జగన్మోహన్ రెడ్డి దిష్టిబొమ్మని తీర్చి దిష్టిబొమ్మను దగ్ధం చేసిన వాళ్ళు, బస్టాండ్ కట్టకూడదని ప్రెస్ మీట్ ఇచ్చిన వాళ్ళు, ఇట్లా వాళ్ళ మాటలు వినేసి నారాయణ స్వామి అన్న ఈరోజు ఆయన మాటలు వినేసి వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు వినేసి ఒక గొప్ప ఫ్యామిలీ మహాసముద్రం అంత గొప్ప మనసున్న కుటుంబాన్ని ఈరోజు మీరు కించపరిచి మాట్లాడడం చాలా పొరపాటు. దీన్ని తీవ్రంగా ఖండిస్తాను. పెనుమూరు మండలంలో ఒకే ఒక కుటుంబం, వైఎస్ఆర్ కుటుంబం, మహాసముద్ర కుటుంబంతోనే నడిచి తీరుతాం. ఒక ఇద్దరు ముగ్గురు నలుగురు దుష్ట శక్తులు ఉన్నారు, ఆ దుష్ట శక్తుల వల్ల ఏమీ కాదు, ఒక్కొక్క వార్డుకు పరిమితం అయిపోతారంటే వాళ్ళ వల్ల ఏమీ కాదు. దయచేసి నారాయణ స్వామి గమనించు, నీకు చెప్పుడు మాట్లాడిన వాళ్ళు పనిచేయరు, మళ్ళీ రేపు నీకు మీకు యాంటీగా పనిచేస్తారు, ప్రాణం ఉన్నంత వరకు
పార్టీ కి మీకు జ్ఞానేంద్ర రెడ్డి కుటుంబానికి పంజేసేవల కరుడు కట్టుకొని ఉండాలి మండలంలో దయచేసి గుర్తించాల్సిందిగా కోరుకుంటున్నా ఇంకొక ఆయన మాట్లాడాడు నిన్న 25 మంది 30 మందిని ఓటుకు 200 300 ఇచ్చి ఓ మనిషికి 200 300 ఇచ్చి ఓ క్వార్టర్ బాటిల్ ఇచ్చి చంద్రబాబు నాయుడు కార్వేట్ నగరానికి ర్యాలీ వస్తావు అంటే పంపించిన ఆయన కూడా జ్ఞానేంద్ర రెడ్డి కుటుంబాన్ని గురించి తిట్టావు నీది ఒక బతుక మదిరెడ్డి నువ్వు జ్ఞానేంద్ర రెడ్డి కుటుంబాన్ని తిట్టావా నీచమైన రాజకీయం నీది ఏ పార్టీ రూలింగ్ లో ఉంటే ఆ పార్టీ లేకపోతావు నువ్వు ఆ కుటుంబాన్ని విమర్శిస్తావా నీది ఒక బతుకు నీది ఒక నీచమైన చరిత్ర ఈ రోజుకి జగన్మోహన్ రెడ్డి కోటైలా ఇంకా మీదట కూడా ఏవి నువ్వు నీ స్వార్థానికి నువ్వు పనిచేసేవాడు నువ్వు ఈ కుటుంబాన్ని విమర్శిస్తావు మదిరెడ్డి తెలుసుకో ఇంకోటి యశోదక్క నేను మాట్లాడలేను బాగున్నాము కనీసం మాకు ప్రెస్ మీట్ ఇచ్చేది కూడా ఆమె చెప్పలేదు చాలా పొరపాటుగా నువ్వు మరి దయచేసి నువ్వు పూర్తిగా మళ్ళీ మహాసముద్ర కుటుంబానికి అదే ప్రెస్ మీట్ ఇచ్చి ఖచ్చితంగా సారీ నాయన అని జ్ఞానేంద్ర రెడ్డి కుటుంబానికి నువ్వు సారీ చెప్పి తీరాల్సిందే నువ్వు చిత్తూరులో ఉంటే నీ ముక్కు ముఖం తెలియకపోతే ఆ కుటుంబం తెచ్చి నిన్ను తెచ్చి పెట్టి నీకు ఓట్లేసి 2 సార్లు గెలిపించి ఇదే 2019లో ప్రతి ఒక్కరూ అదే నారాయణస్వామి అన్న కూడా దృష్టి కూడా తీసుకున్నారు యశోదమ్మని ఇంకా సాలు ఒకసారి ఎంపీటీస్ అయింది ఇంక వద్దా బీఫా మీ కుడుతుంది ఇదే మహాసోదరు కుటుంబం నువ్వు ఎక్కడో ఉండి దాన్ని తెచ్చి పెట్టి వాళ్ళ సాయ శక్తిలా కష్టపడి 2014 నుంచి 2014 2019లో నేను బంపర్ మెజారిటీతో గెలిపించుకొని వచ్చింది ఒక మహాసోదరు కుటుంబం వాళ్ళు నమ్ముకున్న వాళ్ళే కాబట్టి తప్పక నువ్వు చెప్పుడు మాట్లాడినేసి నువ్వు మాట్లాడినావు నువ్వు ఖచ్చితంగా సారీ చెప్పాలా సారీ చెప్పి పోస్ట్ తీసుకో మాకేం అభ్యంతరం లే మాకు బాధలే నువ్వు ఒక మహాసోదర కుటుంబంలో ఆడబిడ్డ అనుకున్నారు నిన్ను నువ్వు ఎంత ద్రోహం చేస్తావు అని ఎవరు మాట్లాడాల నువ్వు ఎంత ఏది మాట్లాడలేదు ఆలోచించి మాట్లాడుంటే బాగుంటుంది కదా చాలా పొరపాటు చేసినావు నువ్వు ఖచ్చితంగా అదే ప్రెస్ మీట్కి పోయి నువ్వు సారీ చెప్తేనే మంచిది లేదంటే క్షమించరు నిన్ను ఎవరు నీకు రాజకీయ జీవితమే నీకు ఉండదని మనిస్తాడా